హాయ్ హలో వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. ఇగో అందరూ బాగున్నారా? అక్క నువ్వు బాగున్నారా అన్న మాట వినకపోతే మాకు రోజంతా ఏదోలాగా ఉంటదే అని అంటారా? నాకు తెలిసే, అందుకనే కదేటి స్టార్టింగ్ అందరూ బాగున్నారా అని అడుగుతాను. ఏదోలే మీ అభిమానం. సరేగా నాకు ఇవాళ గుసగుసలేటి త్వరగా చెప్పవా అంటావా? చెప్తానే. సరేగాని మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పిద్దునా? అక్క అక్క చెప్పు వెయిటింగ్ మేము అంటావా? ఏట్లేదే, మా నరేష్కి ఎప్పుడెప్పుడా పెళ్ళి అని అందరూ ఏడు చేసేస్తున్నారు కదా, ఆ రోజు వచ్చేసినారు కదేటి. అవునా అక్క, ఎప్పుడు పెళ్ళే అంటారా? ఇగో ఆ టైము ముందున ఏటంటారు, రానున్న రోజుల్లో అనౌన్స్మెంట్ చేసేస్తాను కానీ పెళ్ళి అన్నాక చాలా పనులు ఉంటాయి కదా, పెద్ద లిస్ట్ రాసుకోవాలి. మళ్ళీ మేము పెళ్ళి కొడుకు తరపు కదా, అటోళ్ళకి ఏటు కావాలి అన్నీ రాసుకోవాలి. అక్క ఇంతకు అమ్మాయి ఎవరే బాగుంటుందా అంటారా? ఓ తొందర ఎందుకే, మధ్య మధ్యలో చెప్తాను కదేటి. సరే కానీ నరేషు లిస్ట్ చెప్తాను, పట్టుకొని వచ్చి అమ్మా. పెళ్లి సంబంధం చూసినావు? అవునరా, నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయినది. అమ్మాయి ఉంటదిరా నరేసు, ఉంటది అంతే. పెళ్లికి ముందు చూపెట్టకూడదురా. నీకు పాత కాలంలోని ఏదంతరు మీ అమ్మమ్మ నాన్నమ్మలు తెలియదురా, ఏకం పెళ్లి పేట్ల మీద చూస్తారు. అలా చూపిస్తాను అనమాట నీకు కూడా. అలాగేనా? ఒరే రోజులు మారినాయని పద్ధతులు మారిసేద్దామా ఏటి? ఏం కాదు, పెళ్లి పేట్ల మీద చూద్దు గనిలే గానీ, ఇక పెళ్ళి అన్నాక చాలా ఖర్చులు అయి ఉంటాయి కదా, నేను కొన్ని చెప్తాను ఏటేటి కావాలో అవన్నీ రాసి పెట్టు. చీరలు నగలు నగలు అదేరా నగలు కొంచెం ఎక్కువ రాయిరా, చెప్తానే. సరే గాని ఇగో మీరు ఏనండి అని మీరు ఏంటంటారు, ఈ మధ్య వచ్చేవన్నీ పెళ్లి చేసుకునే గడియలే కదా. ఎవరైనా మీ ఇంట్లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారనుకో, ఈ లిస్ట్ మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను ఏది చేసినా అందరికి ఉపయోగపడేదే చేస్తాను కదేటి. సరే గాని ఇదిగో నరేషు రాస్తున్నావా? వన్ అని ఎట్టు ముందు ఒరు ముందు ఓమన్ రాయిరా పైన. ఓమన్ రాసినవా? రాసినాడు. సరే ముందు ఏంటంటే, పెళ్ళికి వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తప్పనిసరిగా తేవాలి. ఓరే ఇప్పుడు రోజు చూసినావా? ఇప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలనుకో, నూనె 200 రూపాయలు రా, ఎక్కడ నేను తెస్తావు? చెప్పు, నువ్వేమో నీ నూనె ట్యాంకులు ఉన్నాయి నీ దగ్గర, అవన్నీ పక్కనట్టు, అవన్నీ దేవుడు గాని. ఏటి తమ్ముడు అన్నావు, నీకు ఒక సామె తెలుసునా? తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు, అదే ఇదిదేరా. సర్లే రాయ్, నువ్వు ఇజ్జత్ పోతుంది అంటావు కానీ అందరికి కూడా ఉపయోగపడే మ్యాటర్ ఇది, రాయిరా నువ్వు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఏం కాదు, ఇక మీరేమని అనుకుంటున్నారా? నాకు తెలుసు మీరు ఎవరు ఏటి అనుకోరని. సరే రాయిరా, వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తప్పనిసరిగా తేవాలి. అయిపోయిందా ఫస్ట్ పాయింట్? అండర్లైన్ చేయరా కింద రెడ్ పెన్తోని. రెండోది, గిఫ్ట్ అనేది మినిమం 2000 పైన ఉండాలి. 2000 దాటే ఉండాలిరా గిఫ్ట్ అన్నది. మరి గిఫ్ట్ తెమ్మన్నాం కదా అని 10 రూపాయలు 20 రూపాయలు తెస్తే ఎక్కడ పెట్టుకుంటాను చెప్పు. అమ్మా పెళ్లి పిల్ల, ఇగో ఇవన్నీ చూసి భయపడకే, నీకోసమే మంచిగా ఇవన్నీ మనకి తెలుసురా. ఈ అమ్మాయి బాగా ఏటంటారు బాధ్యతలు తెలుసు మనిషిలే, అలాంటి అమ్మాయిని చూసినాను. అరే నాలాంటి అంటే నా అంత అందంగా కాకపోయినా బాగానే ఉంటుంది రా అమ్మాయి మాత్రం. సరే రాసినావా 2000 దాటి ఉండాలని? సరే ఒరే ఇంకోటి, వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్తారు కదా, ప్లేట్కి 1000 రూపాయలు కట్టాలి రా. వాళ్ళే కట్టాలి. ఒరే సద్దన్నో లాలే తెచ్చుకుంటే మనకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయరా? నువ్వు ఇలాంటి లేడిపోయిన ఐడియాలు ఇవ్వక వాళ్ళకి. ఓరే కెమెరామ్యాన్ ఇది ఖర్చు అయ్యరా నువ్వు? అబ్బా సర్లే రాయిరా 1000 రూపాయలు ప్లేట్ కని. ఒరే అందులోనే లడ్డు వేస్తాం కదా, బయట లడ్డు 1 5 రూపాయలు ఉన్నది, మన దగ్గరకు వచ్చేసరికి 10 అవుతుంది. లడ్డు 10 రూపాయలు సపరేటు, అంటే ఒక ప్లేట్గా 1000 రూపాయలు రా, అందులో ఉన్న ఐటమ్స్కి మళ్ళీ సపరేటు. లడ్డుకు 10 రూపాయలు కట్టాలిరా. ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఉన్నట్టుంది ఈ రేట్లు. పోరా అలాగంటావు కానీ ఎంత తక్కువ సీప్ రేటు. సర్లే లడ్డుకు 10 రూపాయలు రాసినవా? అట్టిపండు ఓరే అట్టిపండు 15 రూపాయలు. ఇంకేటి ఉన్నది రాసినవా? ఓరే పెళ్ళికి పులిహోర ఎడతారు కదా అందరూ, పులిహోరలో పల్లీలు నూనె కరివేపాకు పచ్చిమిర్చి మొత్తం అంతా కలిపి 50 రూపాయలు వేయరా.
పులిగారికి 50 రూపాయలు బాగా వచ్చినది లిస్ట్. ఇంకేటంటే పెళ్ళిలో ఏటి ఆడతారా అంతే ఆడతారా? ఒరే అన్నం అన్నం మర్చిపోయినరా, ఇప్పుడు బస్తా 1100 ఉన్నది కదా, అన్నము వేయడంతో ఒక గారెట్కి 50 రూపాయలు, రెడ్ గారెట్ లేదా 150 రూపాయలు. ఒరే పెళ్ళిలో ఎవడన్నా మొక్కలు ఆడతాడరా? దొన్నపోతా రైట్. వాళ్ళకి మళ్ళీ సపరేట్ లిస్ట్ ఉన్నది లేరా నీ దోస్తులకి? నిజమేరా? మరి పాప వాళ్ళే పాపం చేసినారా, ఎవరిని వదలకూడదు, అందరికి సమాన్య న్యాయం అన్నమాట ఇది. అవునా? కాదు కదా. ఏ కాదులే, అడగా అంటాడులే గాని రాసినవా? అరే అన్నమ్మ ఒక గరిట అయితే 50 రా, రెండైతే 150. అయిపోయిందా? ఇంకా సాంబారు, అందులో ముక్కలు ఎక్కువ ఉంటాయి కదరా సాంబారు, కొంతమంది ముక్కలు వేసుకుంటారు కదా, ముక్కలు వేసుకున్నారు అనుకో 200 రూపాయలు కట్టాలి, అదే ముక్కలు లేని సాంబార్ అనుకో 100 రూపాయలే కట్టాలి, అంతేరా? ఇంకేటి వద్దు పాపం. రాయరా బయట మెల్లగా మాట్లాడరా, ఆడే జోక్ వేస్తున్నాడు, ఎవడు పట్టించుకోకండి జోక్. రే నీకు ఏం లేదులే, సరే రాసినవా? పులిహార, అన్నము, సాంబారు, అట్పండు, లడ్డు, ఇంకేటుంటారా? ఇక ఇగో సేవ కడుక్కుంటారు కదా లాస్ట్కి, ఆ నీళ్ళు ప్యాకెట్లు కూడా పాపం డబ్బులు వేయరా, నీళ్ళు కూడా బాగా ఈ మధ్య కొనుక్కుంటున్నాం కదా క్యాన్లు, గ్లాస్ 10 రూపాయలు వేయరా, గ్లాస్ తాగడానికి అయితే 10 రూపాయలు రా, సేవ కడుక్కోడానికి అయితే 20 రూపాయలు రాయిరా. అబ్బా ఇగో లిస్ట్ ఏమన్నా వచ్చి కదా సూపర్. ఇక ఇగో ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి, ఇది ఏటంతరం మీరు కూడా తయారు చేసుకోండి. మొత్తం రాసినవా లిస్టు? ఒరే ఇంకేట్రా, ఇక ఇంకొకటి, పెళ్లి పెద్దలు మీకు పెళ్లి అవుతున్నప్పుడు మండపం మీదకి ఎక్కి ఓ తెగ ఫోటోలు దిగుతారు కదేటి, ఏదో ఆ లబ్బ సొమ్ములాగా 100 ఫోటోలు దిగుతారు, కాబట్టి ఒక్క ఫోటోకి 150 రూపాయలు రా. విత్ ఫ్యామిలీ అనుకో 500, ఒకలే అనుకో 150. ఆ నెంబర్ ఏదో అని ఉంటే ఆ పిల్లది అడ్రస్ ఇట్లా అయ్యి నేను పోయినాడు పెళ్ళి గుళ్ళ వేసుకొని వస్తాయి, కానీ ఇక నువ్వు చేసినట్టే నేను చూసినట్టే పోతుంది తల్లి అని దండం. ఒరే పాట పోతా లిస్ట్ ఇరా, పట్టుకెళ్ళిపోతావేమి, ఈడు కాకపోతే మా ఇంకో ఎవడు లేడా ఏటి ఫోన్లే లిస్ట్ అన్నది బాగానే వచ్చిందిలే. ఇది ఇదిగో మర్చిపోకండి, ఈ అన్ని కూడా ఏటంతా మీకు కూడా ఉపయోగపడతాయి, మీరు కూడా రాసుకోండి అక్క. సరే గాని నీకు ఇలాంటి ప్లాన్ వేయాలని ఎవరిచ్చినారే ఐడియా అంటవా? వాళ్ళు ఒకరు నాకు ఇయ్యాలే ఏటి, ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి జరిగినది కదేటి. అవునా అక్క, నువ్వే అనుకున్నాను, నీలాంటిదే ఇంకో దయ కూడా ఉన్నదా అంటే మరి ఉన్నారే, అంటే ఈ మధ్య తిరిగిన ఏమంత్ర పెరిగిన ధరల్లోని అందరూ ఇలాగే తయారైపోయినారే, దీనివల్ల తప్పేట్లేదమ్మా, నేనైతే ఏం తప్పుగా ఫీల్ అవ్వట్లేదు, దీనివల్ల మన అందరికీ ఎంత ఉపయోగం ఉంటుందో. సరే కానీ అక్క ఇంతకు నీలాడితే ఎవరితో చెప్పమ్మా అంటారా? అదా ఏట్లేదే, అంటే ఆ అమ్మాయి అట నెట్టింట్లోని వైరల్గా ఒక వీడియో ఇట్టినది, అంటే ఈ మధ్య వీడియోలు అన్నీ బేగా వెళ్తున్నాయి కదా జనాల్లోకి, అలాగన్నట్టు అంటే మన అందరికీ మెసేజ్ ఇస్తుందో లేకపోతే ఆ అమ్మాయి చేసిన పని చెప్తుందో తెలియదు, కానీ ఆ వీడియో చూసినని ఏటన్నది తెలుసా, ఈ మధ్య ఏటంతరూ ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి కదా, కాబట్టి పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏటంతరూ భోజనం తింటారు కదా, కాబట్టి ప్లేట్కి ఎంత అని మేము సార్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయి రాసినది అట ఆ పెళ్లి కార్డులోని. అక్క ఇది ఎక్కడ విడ్డోరమే అంటావా? మరి ఏదో కుటుంబాలని ఒక్కరిని పిలిచినాం అనుకో, ఆ ఇంట్లో వాడు, పక్కింటోడు, వెనకింటోడు, ఓ తండాలకు వచ్చేస్తారు, ఎవడెడతారు చెప్పండి, ఏదో ఆ ఇంట్లో ఒకరికో ఇద్దరికో పిలుస్తాము సరిపోతుంది, అంతమంది అయితే ఎక్కడి నుంచి తేవాలి. అందుకే కదేటి ఆ అమ్మాయి ముందు జాగ్రత్త, ఇది నాకు బాగా నచ్చింది, అందుకే నేను కూడా కాపీ ఒక కాపీ కొట్టావా అంటావా, అచ్చ కాపీ అని కాదు కానీ ఇన్స్పిరేషన్ అంటారు అంత దీన్ని ఇంగ్లీష్లోని. సర్లే అయితే ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఈడియోలో చెప్పినదట, కాయగో ఏమంతరు పెరిగిన ధరల వల్ల నేను ఇలా చేస్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి, ఈ ఏమంతరు రాసినందుకు ఎవరు కూడా నన్ను తిట్టుకోకండి అని చెప్పినదట, కాబట్టి నేను కూడా ఇదేదో బాగున్నది కదా అక్క, దీన్ని మరి అందరూ పొగిడేరా అంటవా? ఓలే రూపాయికి బొమ్మ బొలుసు ఉన్నట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడినోళ్ళు ఉన్నాడు కదేటి, ఎవడుంటే ఏటి, మనం ఏటి తీసుకుంటాం, తిట్టినది కాదమ్మా పొగిడినోడితే తీసుకుంటాం. నాకైతే ఈ ప్యానింగ్ బాగా నచ్చినది కదేటి, అందుకే మా నరేష్ పెళ్లిలో ఉపయోగిద్దామని రాసినాను, ఇంకోటి రాయడం మర్చిపోయాడు, పెన్ కూడా ఇవ్వలేదు, ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఇదిగో ఏంటది, ఒరే నరేష్, ఒరే ఇక్కడ ఫోన్పే ఉన్నా, గూగుల్ పే, పేటిఎం, స్కానర్ లేరా ఇక్కడ?
పాప మళ్ళీ డబ్బులు చేతకొని ఒట్టుకొని రారు కదా అయన్నీ చేస్తారు ఆ సరే అక్క ఆడు పెళ్లి బయట చేసుకుంటున్నాను వెళ్ళిపోయాడు కదా అంటవా ఆ మీరు ఆడు గమనించలేదు కదేటి నేను ఆడికి పిల్ల పేరు చెప్పలేదు పిల్ల ఊరు చెప్పలేదు పిల్ల నంబర్ కూడా ఇవ్వలేదు ఎక్కడికి వెళ్తాడు తిరిగి తిరిగి ఎక్కడికే వస్తాడు కదేటి ఆ వచ్చినాడు పిల్ల కావాలనుకో సచ్చినట్టు ఇదన్నిటికీ ఒప్పుకోలేడు అబ్బా ఊరికే వచ్చేస్తే ఏటి దుంపలు టమాటాలు నూనె ప్యాకెట్లు ఎంత ఖర్చు అవుతుంది పోలమ్మో ఇదేదో బాగుంది మీరు కూడా ట్రై చేయండి అదన్నమాట సంగతి ఇగో సరే అయితే అక్క అక్క అయిపోయిందా ఇవన్నీ చూస్తాడు మా తల తిరుగుతున్నాయి అంటవా ఓలే ఎందుకే అలాగ అనుకుంటారు మంచిగా తీసుకోండి అందులోని రానున్న రోజుల్లో ఏమో ఇవాళ ఒకటి ఇద్దరి దగ్గర ఆగినది రేపు ఏటి రేపు పొద్దున్న లేకపోతే ఇంక ముందు కాలంలోనో ఇంకెక్కువ పెరిగిపోతారేమో ఎవరు చూసొచ్చో చెప్పండి కాబట్టి ముందుగా అప్డేట్ అవడంలో తప్పు లేదు కదా అంతేలే ఇగో సరే గాని పాపం మా నరేష్ ముఖం చూస్తే జాలి అనిపించేస్తున్నది కదేటి అక్క మరి నీ ముఖం చూస్తే ఆ జాలి ముఖంలో కనబడలేదంటవా ఓలే అలాగంతరేటి నేను సావిత్రి గారి లెక్క అనమాట ఈ ఎక్స్ప్రెషన్లు ఆవిడకి బయట కనబడితే నాకు కనబడు కాకపోతే లోపల బాగా ఫీల్ అయిననే పోనీలే నరేషు ఇగో వింటున్నావా ఆ ఇనే ఉంటావులే కానీ ఇగో ఆ అమ్మాయి పేరు వచ్చి మనీషా ఊరి పేరు వచ్చి ఏదది సూర్యపేట అలాగేనా ఇగో నెంబర్ అడిగావు నెంబర్ చెప్పను కదేటి వెళ్ళిపో ఆ ఊరు వెళ్ళి ఎత్తుక్క ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నదో అక్క ఎందుకే చెప్పినావా అంటావా ఫోన్లే పెళ్ళో పెళ్ళో అంటున్నాడు చూద్దా నేను లేకుండా ఎలా చేసుకుంటాడు ఆ అమ్మాయిని ఆడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా తీసుకొచ్చేది ఇక్కడికే కదేటి అప్పుడు దొరకడా నాకు అప్పుడు ఏటైంది ఆ గుళ్ళో ఎంత ఖర్చు అయిందో అది రాబడతాను నేను ఒగ్గేస్తానేటి అసలు ఒగ్గింది నేను సర్లే అక్క నెక్స్ట్ ఇంకేట చెప్పు అంటవా ఆ అదా చూడండి నిమ్మ రసం అమ్మి ఎస్ఏ అయ్యింది అక్క ఏంటే పద్యాలు చెప్తున్నావా లేకపోతే కథ చెప్తున్నావా అంటావా ఓలే ఓలే ఏటి అనుకోకండి ఊరికే ట్యాగ్లే నాలుగు ఇద్దామని చెప్పి అలాగా ఏంటంత ఒక అటెంప్ట్ చేసినాను కదేటి ఏటే నా టాలెంట్ గుర్తించరు మీరు అయితే ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగినది కదేటి అవునా అక్క చెప్పే బలి ఇంట్రెస్టింగ్ గా ఉన్నది నువ్వు చెప్పిన ట్యాగ్లే నింటుంటానే ఏదో పెద్ద కథే ఉన్నది అనిపిస్తుంది అంటవా అవునే ఏటన్నా చెప్తానేనండి అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే ఎవరైనా సరే ప్రేమించాను అనగాని పెద్దలు ఒప్పుకుంటారేటి ఒప్పుకోరు అలాగే ఈ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు ఏం చేసినారు లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు బాగానే ఉన్నది దాని తర్వాత ఆ భర్త అన్నోడు ఏటది వదిలేసి వెళ్ళిపోన్నాడు కదేటి అవునా అక్క అంటే మరి ఏడు శాతమే ప్రేమిస్తారు ముందు వెనక చూడరు ఆడ ఎదటోడో చూడరు ఏదో ఆ టైం కార్త వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకోవాలి అనేది ఉంటుంది మైండ్లోని ఇక్కడ కూడా అదే జరిగినది కదేటి సరే వెళ్ళిపోయాడు కానీ అప్పటికే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అట సరే ఈలోపు ఏటైనది కొంతకాలం అయినాక బాబు కూడా పుట్టినాడట అయితే ఈలోపు ఏటంతరూ నాకు ఇలా జరిగినది అన్యాయం అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు ఇంటికి వెళ్తే ఎవడైనా రాణిస్తాడా చెప్పు పాపం అక్కడ కూడా అదే జరిగినది వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అటు అబ్బాయి తరుపులు కానీ ఎవరు కూడా రానివ్వలేదట అయితే ఆ అమ్మాయి ఏడు చేసినది అక్క అంటవా ఏడు చేస్తుంది ఎవరు రానివ్వకపోయినా వాళ్ళ అమ్మమ్మ ఉన్నది కదా నిజంగా చాలా మంచిదయ్యే వాళ్ళ అమ్మమ్మల ఇంట్లో నా అమ్మాయి ఉండట డిగ్రీ కూడా పూర్తి చేసినదట అక్క నిజంగానో మంచిదేనే అని అంటవా మరి కాదేటే కొడుకు పుట్టాడు అటేమో భర్త వదిలేశాడు వాళ్ళకని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏటి చేసుకోలేదు కదా మంచిగా ఈ అమ్మాయి లక్ష్మేటో ఈ అమ్మాయికి తెలుసు అందుకని అటు వెళ్ళలేదు కదేటి మంచిగా డిగ్రీ పూర్తి చేసినది దాని తర్వాత పై చదువులు చదవాలంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా పాపం ఆ అమ్మాయికి ఎవరు తోడలేరు ఉన్న ఏమంతరా ముసలమ్మ అంటవా అంత డబ్బు ఎట్టలేదు మరి ఏడు చేసినది అక్కడక్కడ పని చేసుకుంటూ ఐస్ క్రీములు నిమ్మరసము అమ్మినలేదు కదేటి అక్క నిజంగానా అంటవా నిజం కాకపోతే నేను చెప్తానేటే అయితే నిమ్మరసము ఐస్ క్రీములు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతోనట పై చదువులు చదువుకుందటే చదివి ఇవాళ ఏటి ఎక్కడైతే ఆ నిమ్మరసం బండి ఎట్టినదో అక్కడే అంటే దానికి ఆనుకొని ఉన్న అదే ఏరియా అదే పోలీస్ స్టేషన్లోని ఎస్ఏ అయినదట అబ్బా అక్క నిజంగా ఎంత మంచి పనే అని అంటవా మరి ఈ అమ్మాయి చూసి ఏటి నేర్చుకోవాలి తెలిసినా అటు మొగుడు వదిలిసినా లేదా ప్రియుడు కాదన్నాడన్నా లేదా కుటుంబ సభ్యులు వదిలేసినా సరే ఈ మధ్య అందరూ ఏడు చేస్తున్నారు అందరికీ తెలిసిన ఒకే ఒక్క ఉపాయం ఏంటి ఈజీగా చచ్చిపోదాం ఉరేసుకుందాం ఎందులో దూకేద్దుమా ఇసం తాగిద్దుమా ఈ సెండాలకు పనులే కదేటి కానీ ఇలాంటి అమ్మాయిల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఆడు ఒగ్గిసిపోయాడు అనుకో ఏమి నీ కాలు మీద నువ్వు బతకలేవా
అది బతికి చూపించింది కదేటి ఈ అమ్మాయి కాబట్టి దీని వల్ల నేను చెప్తుంది ఏటో తెలుసనా ఇప్పుడున్న ఏటది యూత్ కావచ్చు ఒక యూతే కాదులే అందరూ కూడా ఏదో యంద్రడ ఫెయిల్ అయిపోనను లేకపోతే ర్యాంకులు రాలేవను లేకపోతే ప్రీడ్ మోషన్ చేసినడను ఇసాలు మింగకుండా సావకుండా మీ తర్వాత లక్ష్యాలు ఏటన్నవ చూసుకోండి చూసి మంచి పొజిషన్ లోకి రండి దాని వల్ల ఏటవుతది ఎవరైతే మిమ్మల్ని ఒగ్గిస్తున్నారో రే పొద్దున్న వాళ్ళే వస్తారు కదేటి మీ దగ్గరికి చూసినావా ఇలాంటి అమ్మాయిలు ఆ అమ్మాయి గాని అప్పుడే నాకు ఎందుకు అనుకొని ఉంటే ఇవాళ ఎస్సే అయ్యేదా ఆ అమ్మాయి గురించి మనం చెప్పుకునే వాళ్ళమా కాబట్టి మంచిగా ఆలోచించి తర్వాత మనం ఏం చేయాలన్నది తర్వాత చూసుకోవాలి అక్కడతో మన లైఫ్ అన్నది ఆగిపోదు కదా మువ్వాన్ అయిపోవాలి అబ్బా అక్క ఎంత మంచి కలిసి చెప్పినవే అంటావా మరి బాగున్నది కదా ఆ అమ్మాయి చూసి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి ఇక ఈ అమ్మాయి ఏంటంటారు ఈ చెప్పడం వల్లేనా ఇప్పటి నుంచైనా కొంతమంది సాగులో అవన్నీ తగ్గుతాయో లేవో అక్క నువ్వు ఒక స్టోరీ చెప్పినంత మాత్రం తగ్గిపోతాయా అంటావా అదే నిజమేలే కాకపోతే ఏంటంటే ఒక ప్రయత్నం అంతే మనకి సాగు ఒకటే పరిష్కారం కాదు ఇంకా మనకి లైఫ్ అనే చాలా ఉన్నది మనం ఏది చేయాలనుకుంటే దానిలోకి వెళ్ళాలి అది సాధించాలి అని చెప్తున్నాను పోనీలే అక్క నువ్వు చెప్పడమే కానీ ఎవరెండ్రే అంటావా పోన్లే వందలో 90 మంది వినకపోయినా 10 మంది అయినా వింటారు కదా వాళ్ళ గురించి చెప్పినాను నేను అంతే సరే గాని ఇంకోటి ఏటో చెప్పనా ఇదిగిదిగో అక్క నువ్వు ఇదిగిదిగో అని ముఖం అలాగా ఏటంతరూ తెల్ల ముఖం వేసినప్పుడు అర్థమైపోయినదే ఇదేదో అని అంటావా అవునే తల్లి ఇప్పుడే ఇలా ఒక మంచి మాట చెప్పినామో లేదా అప్పుడే ఇంకా ఇది పడిపోయినారు కదా ఏటి ఇక్కడ సరే అక్క ఏటైనది అంటావా ఏటైందంటే ఏడు చెప్తామే ఒక అబ్బాయి ఉన్నాడు అక్క అబ్బాయా అంటావా ఇక ఆడు మొగా సొత్తే అబ్బాయో అంకులో కూడా నాకు తెలియదు కానీ అది పెళ్ళి అయినది అదేటది అమ్మ నాన్న అందరూ కూడా బాగానే ఉన్నారు సరే ఏటైనది అక్క అంటావా ఏటైందే పెళ్ళి అయినది తర్వాత మళ్ళీ ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి కూడా పర్లేదు బాగానే ఉన్నదిలే సరే అక్క అది ఇప్పుడు అందరి దగ్గర జరుగుతుందే కదా దీనిలో స్పెషల్ ఏడు చెప్తావు అంటావా మరి ఏడు చేస్తావు చెప్పండి స్పెషల్ ఉండబట్టే కదా మీ దగ్గర చెప్పడానికి వచ్చినాను సరే ఆ ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ఏడు చేస్తున్నదో తెలుసా ఊరికే ఒగ్గుతుందా చెప్పు నాకు నగలు కావాలి ఇల్లు కావాలి ఏడాది కార్లు కావాలని చెప్పినది ఈడేడు చేసినాడు దాని మోజులో పడి ఆ అమ్మ ఏటంటారు అంత బంగారం అంత కార్లు ఏడితే అప్పటికప్పుడు ఏడుతేస్తాడు చెప్పు అందుకని వాళ్ళ అమ్మ బంగారము అలాడి పెళ్ళం బంగారం కూడా ఒట్టుకొచ్చేసి దీనికి ఇచ్చినాడట అక్క బాబా ఏమన్నా చేసినాడు అంటవా మరి నేనన్న మాటే అక్కడ ఆడు కూడా అనుకుంటున్నారు కదేటి ఏమన్నా చేసినావా అని తీరా ఏటది ఇంట్లో వాళ్ళు నగలు మిస్ అయిపోయినాయని చెప్పి ఎత్తుకున్నారట అలా అమ్మ అలా ఆవిడ తీరా చూస్తే ఏటి ఆ బంగారం ఎక్కడ కనబడలేదు దొంగలు ఏమైనా పడినారా అని అంటే దొంగలు పడలేదు దాన్ని ఆరా తీయ తెలిసిన ఇసం ఏంటంటే ఇతడే ఆ ఎవరైతే లవ్ చేస్తున్నాడో ఆ అమ్మకి ఇచ్చినాడట అబ్బా అదేదో సామెలు ఉన్నారు కదా ఇంట్లో ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఇంట్లో దొంగలించి పారిపోయినాడు వాళ్ళేమో ఎవరో ఏటైనదో అని చెప్పి ఓ లబో దిబో కొట్టుకున్నారు తీరా తెలిసినాక ఏటైనది ఏడు చేస్తారు చెప్పండి మహా అయితే పోలీసులు కంప్లైంట్ చేస్తారు లేదనుకో ఆడిని నించోబెట్టి అడుగుతారు అంతేగాని నువ్వు నా బంగారం పట్టుకెళ్ళిపోనావు ఇప్పుడు తీసుకురా అంటే తీసుకున్నదా ఏమైనా ఎత్తదా రమ్మంటది నీ ఇంట్లో తెలిసిపోనది ఇదిగో నీ బంగారం తీసుకెళ్ళి ఎట్టుకో అని అలాంటి పప్పు లేటు అడగమ్మ కాబట్టి ఇదిగో జాగ్రత్తగా ఉండండరా అక్క ఇంకేటే ఇవాళ బాగా అలసిపోయినట్టు కనబడుతున్నావే అంటావా అవునే ఏ శాతం చెప్పండి ముందు చెప్పినాను కదా నరేష్కి పెళ్ళని ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటూ ఆ సూర్యపేట వరకు వెళ్ళిపోనాను ఏమక్క ఆటో బస్సు ఎక్కొచ్చు కదా అంటావా అదా ఎక్కొచ్చు కానీ డబ్బులు అయిపోతాయి అని చెప్పి నడుచుకుంటే వెళ్ళిపోయాను అక్కడ వరకు పనిలో పని మనకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదా అదే అక్క నరేష్ అన్నట్టు కొంచెం పిసినార్తను ముందే నీకు అంటావా ఓలే పిసినార్తను మనం ఎందుకు అనుకోలే వాకింగ్ చేసినాను చేసుకుంటూ సూర్యపేట వెళ్ళినాను ఏటైనది వెళ్ళినాక నాకేటి బస్సు డబ్బులు ఆటో డబ్బులు మిగిలినాయి కదేటి ఆ మిగిలిన డబ్బులతో అక్కడికి వెళ్ళి ఆ ఏటవి తీయి పండ్లు కొనుక్కున్నాను పొక్కడి కొనుక్కున్నాను చూసినావా ఆటో బస్సు ఎక్కెళ్తా డబ్బులు మిగులుతాయా ఏట మీకు ఆ ముక్క అర్థం కాదు అందుకు బాగా నీరసం కనబడుతున్నానే సర్లే కానీ మరి నేను ఇంకో వస్తాను అక్క ఎక్కడికి మా ఇంటికి వస్తావా ఏటి అంటావా చిచ్చి చిచ్చి మీ ఇంటికి కాదే తర్వాత అంటే రేపు వస్తానని చెప్తున్నాను సరే అయితే ఇదిగో వెళ్ళే ముందు మీకు నా గుసగుసలు నచ్చినాయనుకో మీరు ఏం చేయాలి నా ఛానల్ ఏంటి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట ఉన్నారు కదేటి, దాన్ని కొట్టడం మర్చిపోకండి. సరే గాని, అగో నీరసంగా ఉన్నాను అబ్బా, పడుకుంటాను నేను, వెళ్తాను, టాటా బాయ్ బాయ్.